ఫస్ట్ టైం మూవీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పటిదాకా టీవీలో షోస్ చేయటం, ఈవెంట్లు చేయటం, తిరుమల భయ్య కూడా సీసీఎల్ కానీ సైమా కానీ ఇవే కానీ సినిమా రంగంలోకి అడుగు పెట్టడం ఇద్దరం కలిసి ఎప్పటి నుంచి ఒక 3-4 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఏదైనా ఒక చిన్న సినిమా చేద్దాం, చిన్న సినిమా చేద్దాం. అలా గుణా 369 స్టార్ట్ చేసాం. చిన్న సినిమా వల్ల పెద్ద సినిమా అయింది. డెఫినెట్గా ఓ పెద్ద సినిమా రేంజ్లోనే సినిమా మీ ముందుకి త్వరలో రాబోతుంది. తిరుమల గారు చెప్పినట్లు డైరెక్టర్ ఏదైతే స్టోరీ చెప్పాడో అది యాజ్ ఇట్ ఈజ్ స్క్రీన్ మీద చూసాం మేము. వీఆర్ వెరీ హ్యాపీ. అందరినీ అలరేస్తుంది, అన్ని జోనర్స్ని అలరేస్తుంది. డెఫినెట్గా సెకండ్ హాఫ్లో ఒక అద్భుతమైన ఎమోషన్తో థియేటర్లోంచి ఆడియన్స్ బయటకు వస్తారని నేను భావిస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు రాక్ డెఫినెట్లీ. థ్యాంక్ చాలా హ్యాపీ. ఎందుకంటే సరైనోడు సినిమాకి నేను అసోసియేట్గా వర్క్ చేశాను. అరవింద్ గారు ప్రొడ్యూసరు, డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడే. సో థ్యాంక్ యూ సార్, అరవింద్ సార్ చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే ఇంకా మా డైరెక్టర్ బోయపాటి గారి గురించి నేను పెద్దగా ఏం చెప్పుకోలేనండి. ఎందుకంటే ఆయన గురువు, తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉంటుంది నాకు ఇంపార్టెన్సు. సో ఆయన గురించి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ అట్లా ఏం చెప్పుకోలేను. ఆయన కూడా థ్యాంక్ యూ సార్ అట్లని. సో ఇకపోతే ప్రొడ్యూసర్స్ అండి, ఫస్ట్ నేను కథ చెప్పినప్పుడు అంటే హీరోకి చెప్పడం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫస్ట్ నన్ను నమ్మింది మాత్రం ప్రవీణ అండి. ప్రవీణ గారు నాకు హెల్ప్ చేసి కథ వినగానే చాలా బాగుంటుంది, ఇది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి, తర్వాత అనిల్ గారు, తిరుమల రెడ్డి గారు అందరు వినటం, వాళ్ళకు కూడా నచ్చడం, తర్వాత ఈ ప్రాజెక్ట్ అలా స్టార్ట్ అయిందండి. సో ఇంకా నేను చెప్పుకోవాల్సిందంటే ఇంకా యాక్టర్స్ గురించి వస్తే అనగా నైస్ యాక్టర్ అండ్ ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఇకపోతే నరేష్ గారు, హేమ గారు, కౌముది, తర్వాత ఆదిత్య మీనన్, లవ్ యూ డార్లింగ్, మీరు అసలు చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. అలాగే ఆర్టిస్టులందరూ పెద్దవాళ్ళు ఉన్నా కూడా అందరు నాకు ఏదో కొత్త డైరెక్టర్ అట్లా అని కాకుండా అందరు సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇకపోతే టెక్నీషియన్స్ దగ్గరకు వచ్చేటికి మెయిన్గా ఫైట్ మాస్టర్ రామకృష్ణ వచ్చు చాలా బాగా చేశాడు. తర్వాత ఎడిటర్ తమ్మిరాజు గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఈ సినిమాకి ఆయన ఎడిటర్గా చేస్తున్నారు. తర్వాత రామ్ చాలా థ్యాంక్స్ రామ్, బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య భరద్వాజ్ అండి, ఇంకా ఆయన గురించి చెప్పేది ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చినాయి, చాలా పెద్ద హిట్ అంటున్నారు, చాలా బాగున్నాయి అంటున్నారు. సో సాంగ్స్ ప్రూవ్ చేసేస్తున్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ చైతు, థ్యాంక్ యూ. సో ఇంక అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఎంటైర్గా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంకా మిగిలింది ఎవరంటే కార్తికేయ అండి, లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వితౌట్ యూ అసలు నువ్వు ఇతను లేకుండా నేను సినిమా ఎట్లా చేయలేను. యాక్చువల్గా ఈ సినిమా గురించి ఒక్క 2 మినిట్స్ చెప్పుకోవాలంటే అండి, రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చేసిన సినిమా. అంటే మీకు సినిమా చూస్తున్నంతసేపు ఏదో మనం ఏదో సినిమా చూస్తున్నాము లేకపోతే ఇట్లా ఉంటుంది కమర్షియల్గా అది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేక, మనల్ని మనం చూసుకుంటున్నట్టు ఉంటుంది గుణా క్యారెక్టరు, 100% ఎక్స్పీరియన్స్ చేస్తారు, చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, నో డౌట్. అంటే ఆ ఎమోషన్స్ లెవెల్స్ కానీ, కొత్త సినిమా అంటే మనం తెలుగు ఇండస్ట్రీ కొత్త సినిమా చేయాలి, ఒక ఎమోషన్ ట్రావెల్ సినిమాలు ఎందుకు చేయరు ఇట్లా ఇట్లా అనుకునే వాళ్ళందరికీ ఈ సినిమా గ్యారంటీగా ఆన్సర్ ఇస్తుంది, డెఫినెట్గా బాగుంటుంది. అల్లు అరవింద్ గారు, బోయపాటి శీను గారు, మీకు థ్యాంక్స్ చిన్న మాట సార్. మీ ప్రజెన్స్ ఉండడం వల్ల ఒక పెద్ద ధైర్యం వచ్చింది. మీ ఇద్దరు కాంబినేషన్లో ముందు సరైనోడు వచ్చింది, పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, ఇది అంతకు మించి అవుతుంది సార్. అంటే ఎవరికే ఏదో పంచి బాగుంటుందని అన్నా, ఏమనుకోకండి. అంటే ఈ నిజంగా ఈ సినిమాని నేను పెద్ద హిట్, సూపర్ హిట్ అలాంటి పదాలు దీనికి వాడను, ఎందుకంటే ఇది నాకు హార్ట్కి చాలా చాలా క్లోజ్ అయిన మూవీ. క్యారెక్టర్ పోర్ట్రేచర్స్ అంటే ఈ ఒక్క కథని నేను విన్న 30 మినిట్స్లో ఇమ్మీడియట్గా టేబుల్ మీద నాకు మళ్ళీ గారి బ్యాక్గ్రౌండ్, అర్జున్ గారి బ్యాక్గ్రౌండ్ తెలీదు, ఆయన ఎవరు అంటే జనరల్గా బోయపాటి గారి దగ్గర చేశారు అనే విషయం తప్ప నాకు ఇంకేం తెలీదు. కథ కూడా పూర్తిగా 2.5 అవర్స్ నాకు నరేట్ చేయలేదు. విన్న 30 మినిట్స్ అయిపోగానే ఆన్ టేబుల్ నేను ఈ సినిమా డెఫినెట్గా చేస్తున్నా అని ఇమ్మీడియట్గా
మా బాబాయ్ని పిలిచి చెప్పేసి ఈ సినిమా మనం చేస్తున్నాము, ఇంకేం ఆలోచించొద్దని. నేను ఇంత ఇంపల్సివ్గా డెసిషన్ ఎప్పుడూ తీసుకోలేదు. అది ఎందుకో మీకు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అదేదో మనం ఒకటి కొడితే తిరిగి కొడతాం రిఫ్లెక్స్ యాక్షన్తో. అలాంటి రిఫ్లెక్స్ యాక్షన్తో ఈ సినిమా ఒప్పుకున్నాం. ఇంత ఎమోషన్, ఇంత రానెస్, ఇంత రియల్ ఎమోషన్, ఇవన్నీ కూడా కాదు, రియలిజం. మన మధ్యలో ఇప్పుడు మీరు ఫైట్స్ చూసుంటారు, యాక్షన్ కనిపించింది, బట్ కనిపించిన ఏ యాక్షన్ కూడా నేను ఏదో యాక్షన్ హీరోని కాబట్టో, లేక యాక్షన్ హీరో అవుదామనుకుంటున్నా కాబట్టో, లేకపోతే నేను నాకు ఫిజికల్గా నేను సిక్స్ ప్యాక్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఉండవు ఆ ఫైట్స్. ఆ సిచ్యువేషన్లో ఆ హీరో ప్లేస్లో మనందరిలో ఎవరున్నా అదే పని చేస్తారు. ఈ సిచ్యువేషన్లో ఎక్కడ హీరో హీరోలా ఉండడు, హీరోయిన్ హీరోయిన్లా ఉండదు. మనం మన ఇంటి పక్కన మన ఇంట్లో ఉండే ప్రతి క్యారెక్టరు ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు అన్నట్టే ఉంటుంది. సో ఇంత రానెస్ట్, ఇంత రియలిజంతో స్క్రిప్ట్స్, ఎస్పెషల్లీ తెలుగులో అయితే చాలా చాలా తక్కువ. ఎంతసేపు తమిళ్లో ఉంటాయి, మలయాళంలో ఉంటాయి, మనకు చేయరు, మనం ఓన్లీ కమర్షియల్ సినిమాలు చేస్తాం అంటుంటారు. అందరికీ చాలా గట్టిగా ఆన్సర్ ఇస్తుంది మా సినిమా. అండ్ ముఖ్యంగా గుణ క్యారెక్టరు, ఇది నాకు అంటే జనరల్లీ ఒక పెద్ద కల్ట్ క్యారెక్టర్ ఒకటి పోర్ట్రే చేశాక, అంటే RX 100 అంత బ్లాక్ బస్టర్ అవన్నీ పక్కన పెడితే అది ఒక కల్ట్ మూవీ. అలాంటి కల్ట్ క్యారెక్టర్ ఒకటి పోర్ట్రే చేశాక దాని నుంచి బ్రేక్ అయ్యి ఇంకో క్యారెక్టర్కి అలాంటి ఇమేజ్ అలాంటి రెస్పెక్ట్ రావడం, అలాంటి ఇమేజ్ రావడం చాలా కష్టం. బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఇది ఏదో సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా చెప్పట్లేదు, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఇప్పటికీ నా పేరు చాలామందికి తెలియదు కార్తికేయ అని, RX 100 హీరో అని మాత్రమే తెలుసు. సో నన్ను RX 100 హీరో అని అంటారు. ఈ సినిమా తర్వాత హీరో అని కూడా కాదు, గుణ అనే పిలుస్తారు. అలాంటి పాత్ర నా చేత అంటే నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు ఆబ్వియస్లీ ఎవరు చెప్పుకోరు నేను ఈ సినిమాలో బాగా చేశానండి, పక్క వాళ్ళు చెప్తుంటే థ్యాంక్ యూ అంటారు. కానీ నిజంగా నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను యాక్ట్ చేసిన విధానము, డబ్బింగ్ చెప్పిన విధానము, నిజంగా నాకు నేనే ఏంటి నేను బాగా చేస్తున్నాను, నాకు ఇంత సీన్ లేదు కదా అనిపించింది. అది మా డైరెక్టర్ అర్జున్ సార్, ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాను. చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది, నాకు ఇలా ఇంత యాక్టింగ్ లెవెల్స్ కానీ ఇంత ఇంటెన్సిటీ కానీ పోర్ట్రే చేసే ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ ఆయనే చేయాలేమో. చేస్తారు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు అంటే ఆడియో ఫంక్షన్లో అందరు ఒక్కొక్కరి గురించి మాట్లాడదాము, ఇప్పుడు జస్ట్ సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నా. గుణ జర్నీ, గీతా జర్నీ మీరు మిస్ చేసుకోవద్దు, ఒక మూవీ లవర్గా మిస్ చేసుకోవద్దు. మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్ ఫర్ మేకింగ్ మీ స్టాండ్ హియర్ అండ్ గివింగ్ మీ గుణ. August 2nd మా సినిమా రిలీజ్ అవుతుంది. August 2nd నుంచి థియేటర్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనందరికీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అల్లు అరవింద్ సార్, భోవి భట్ గారు ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.